వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం ఒక ఈజీ స్నాక్ చేసుకున్నాము. ఇది ఆలూ భుజా ఉంది కదా, హల్దీరామ్స్ ఆలూ భుజా. ఇది ఆల్రెడీ హాఫ్ తినేసాము మేము, మీకు చూపిద్దామని చెప్పి మేము ఇలా తీసాము. ఆలూ భుజా ఉంది కదా, దీంతో ఈరోజు మనం ఒక చాట్ లాగా చేసుకున్నాము. ఇది ఆలూ భుజా. కొంచెం దీనిలోకి ఉల్లిపాయలు, ఇది ఒక టొమాటో. ఈ టొమాటోని కూడా ఇలా దీనిలో వేసేసుకున్నాము. తర్వాత ఇది క్యాన్ పెప్పర్. ఇది మీకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏదైనా మామూలు కారమైనా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇది క్యాన్ పెప్పర్. క్యాన్ పెప్పర్. ఇది మిరియాల పొడి, కొంచెం, జస్ట్ కొంచెం. మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఆలూ భుజాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అండ్ కొంచెం మసాలా కూడా ఉంటుంది, కాబట్టి అవసరం లేదు. ఇవి మింట్ లీవ్స్, పుదీనా, జస్ట్ ఇలా కొంచెం. ఇది ఇంకొక టైప్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే కొత్తిమీర ఇంకా ఇవి కలిపి రెండు పేస్ట్ లాగా చేసి దానిలో కొంచెం చిల్లీస్ అవన్నీ వేసి, ఎలా అంటే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, ఆ గ్రీన్ చట్నీలో అయినా చేసుకొని చేసుకోవచ్చు. కానీ అది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇదేంటంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ లేకపోయినా సరే మనం ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని చేసుకోవచ్చు, కాబట్టి ఇది మీకు ఇలా చెప్తున్నాను. ఇది కొరియాండర్, కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఒక లెమన్, కొంచెం మన టేస్ట్కి సరిపోయేంత లెమన్. ఇప్పుడు కరోనా అంటున్నారు, అంతా జనతా కర్ఫ్యూ అంటున్నారు, కాబట్టి ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఏమన్నా నీడ్స్ కానీ ఉంటే అన్నీ ఈరోజే తెచ్చేసుకోండి, ఎందుకంటే రేపు చాలా అంటే ప్రైమరీ కేసు ఒకటి నోట్ అయింది తెలంగాణలో, కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ నేను కరోనా గురించి వీడియో చేశాను కాబట్టి మీకు తెలుసు, మాకు తెలియదంటూ ఏముండదు, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రైమరీ కేసు నోట్ అయింది అని తెలియగానే నాకు కొంచెం భయం వేసింది. మన ఏపీకి, మన ఇండియాకి రాలే ఏపీ దాకా అనుకున్నాను, కానీ ప్రైమరీ కేసు నోట్ అయిందనేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కర్ఫ్యూ కూడా పాటించండి. ఎందుకంటే అసలు అందరూ అన్నారు ఒక 12 అవర్స్ వరకు బతికే ఉంటుంది, ఆ తర్వాత చనిపోతుంది వైరస్ అని. కానీ ఇంతవరకు WHO కూడా ఎవరికి తెలియదు. కొంతమంది అయినా దాని పీరియడ్ 5 డేస్ అంటున్నారు, కొంతమంది అసలు ఏం చెప్పలేమంటున్నారు. ఇప్పుడైతే అసలు దాని అది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో కూడా ఎవరికీ తెలియట్లేదు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా మాల్స్కి కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు మాస్క్ కానీ, మాస్క్ కూడా కరెక్ట్ వేలో వేసుకోవడం అదొకటి చూసుకొని వేసుకోండి. ఇంకా అంతే అండి, ఈజీ స్నాక్, చాలా బాగుంటుంది. కర్ఫ్యూ అన్నారు కాబట్టి చక్క మనం బయటికి వెళ్ళి చాట్స్ అలాంటివి ఏమీ తినలేము కాబట్టి. ఇప్పుడు పానీపూరి అలవాటు ఉంటుంది, నాకు పానీపూరి అలవాటు ఉంది, ఇంకా చాట్ అలవాటు ఉంది, అది చక్కగా మనం ఇలా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకింతే అండి.